యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు, కానీ చెప్తున్న మాటకు జరుగుతున్న పనికి పొంతం లేదు. ఇక్కడ ఎఫ్టీఎల్తో సంబంధం లేని, బఫర్ జోన్లతో సంబంధం లేని 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం 60 ఫీట్ల పైన ఉన్న కాలనీలో కూలగొట్టడానికి మార్కింగ్ చేస్తున్నారు. బయటని చెప్పడానికేమో ఏదో వరదలు రాకుండా ఏదో నంగనాచి మాటలు తప్ప నిజం అది కాదు. నిజం ఏంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా కూలగొట్టి పెద్ద పెద్ద మాల్స్కి ఇచ్చి వ్యాపారం చేసుకునేటువంటి దరిద్రం తప్ప ఓ 100,000 లక్ష 50 వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని మళ్ళీ 20 కోట్లు 30 వేల కోట్లు దండుకునేటువంటి కుట్ర తప్ప ఈ నిజంగా పేదలు బాగుపడాలి, హైదరాబాద్ బాగుపడాలి, వరదలు ఆపాలనేటువంటి అది రేవంత్ రెడ్డి సర్కారు లేదని ఇప్పుడు అనిపిస్తా ఉంది. అంతే కదా, 3 కోట్ల భవనం, 3 కోట్ల భవనం, 30 ఏళ్ళ నుంచి ఉంటున్న భవనం, 4 కోట్ల భవనానికి 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎంత ఏంటి? నిజాం సర్కారా అండి, ఏమైనా జ్ఞానం ఉందా, నీకు బుద్ధి ఉందా, ఇట్లే ఉంటుందా? నువ్వేం మాట్లాడినావు గతంలో సర్కారు ఇట్లాంటి పని చేస్తున్నావు, నువ్వేం మాట్లాడినావు? ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు పర్మనెంట్ చేయాలి, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో అప్పుడు కట్టుకున్న వాళ్ళు పర్మనెంట్ చేయాలి అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు సార్. మరి ఇప్పుడు అదే పని తను చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి బఫూన్ మాటలు మాట్లాడిన ఎన్నికల ముందు ఆయన ఒకటే ఫిలాసఫీ నమ్ముకున్నాడు, అబద్ధాల పునాల మీద జీవించడం రేవంత్ రెడ్డి, మోసానికి మారుపేరుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆనాడు ఎన్నికల ముందు అమెరికాకు పోయి ఒక మాట అన్నాడు, ప్రజలు మోసగించే వాళ్ళని ఇష్టపడతారు, ప్రజలు నిజాయితీ చెప్పే వాళ్ళని ఇష్టపడమని చెప్పిండు. అందుకని ఆయన నమ్ముకున్న ఫిలాసఫీ మోసం, ఆయన నమ్ముకున్న ఫిలాసఫీనే దగ కాబట్టి ఆయనకి ఏం చెప్తాను చెప్పండి, ఆయన ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకు అర్థం కావాలి. అవన్నీ గతంలో ఎన్నికల ముందు ఆయన ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడు, మహిళల గురించి ఏం మాట్లాడు, పేదల గురించి ఏం మాట్లాడు, విద్యార్థుల గురించి ఏం మాట్లాడు, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడు, ఆయన ఏమి హామీలు ఇచ్చిండు, అవన్నీ విని ఇవాళ ఏం చేస్తుండో మీరు ప్రజలు వినాలి తప్ప. ఇప్పుడు బెస్ట్ జడ్జెస్ నేను కాదు కదా, బెస్ట్ జడ్జెస్ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు అర్థం కావాలి, నేనేం చెప్తాను. అంటే ప్రజలు కూడా ఒక మాట అంటున్నారు సార్, ఏమని అంటే ఇప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచే కూల్చడం మొదలెట్టట్లేదు, మరి పేదల దగ్గర నుంచి ఎందుకు చేస్తున్నారు ఈ పని? అదంతా ఒక డ్రామా అని చెప్పిన నేను, పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అని మొదటి నుంచి ఉన్నది. రేవంత్ రెడ్డి పేదల పక్షాన ఉంటాడు కాదు కదా, రేవంత్ రెడ్డి పెద్దోళ్ళ పక్షాన ఉంటాడు, ఆయన సంబంధాలు ఆయన కథంతా అట్లే ఉంటుంది. అందుకనే ఆయనకు ఈ పేదవాళ్ళు అనే భావన ఆయనకు లేదు, కూలగొట్టడు ఆయన వాళ్ళు. ఇప్పుడు దుర్గం చెరువు ఉంది, నోటీసులు ఇచ్చిండ్రు, అందరు పోయిన స్టే తెచ్చుకున్నారు, కానీ ఈ మూసినది పక్క పడి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు, చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండే వాళ్ళకు, వాళ్ళు కోర్టు ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పైసా ఖర్చు పెడతారు, వాళ్ళు ఎక్కడ ఆపుకుంటారు చెప్పండి? అందుకనే పేదల వైపు వస్తున్నారు. ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మాట్లాడతాం మేము తప్పకుండా, కోర్టుకు పోతాం, మేము అండగా ఉంటాం ప్రజలకి. నేను ఇక్కడ ఎంపీని, మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు, తప్పకుండా ప్రజలకు అండగా ఉంటాం. ఎట్టి ప్రజలు కూడా ఈ గవర్నమెంట్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎట్లా వెంటాడుతా అంటున్నావో నేను అంతకంటే ఎక్కువ వెంటాడే రోజులు వస్తాయి, తప్పకుండా వెంటాడతాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.